గంగవరం పోలీసులు 5 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంగవరం మండలం డ్రైవర్ కాలనీకి చెందిన రాజేంద్ర గత కొంతకాలంగా ద్విచక్ర వాహనంపై చింతపల్లి తుని నర్సీపట్నంకు వెళ్లి గంజాయిని కొనుగోలు చేసి ద్విచక్ర వాహనంపై వచ్చి అతని స్నేహితులతో కలిసి పలమనేరు పరిసర ప్రాంతాలలో కర్ణాటక రాష్ట్రంలో విక్రయించేవారు. అక్రమంలో 20 కేజీల గంజాయిని తీసుకుని వచ్చి అందులో 10 కేజీల గంజాయిని విక్రయించారని మిగిలిన 10 కేజీల గంజాయిని విక్రయించారు. గురువారం ఉదయం మామడుగు బస్ స్టాప్ వద్ద 5 వ్యక్తులు ఉండడంతో గంగవరం పోలీసులు అనుమానంతో వారిని ఆరా తీగా వారు సరైన సమాధానం ఇవ్వనందున వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా వారి వద్ద 10 కేజీల గంజాయిని గుర్తించి గంజాయితో పాటు 60,000 నగదు ద్విచక్ర వాహనంను స్వాధీనం చేసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపారు. బండి తీసేయాలే మోటార్ సైకిల్. బానే వస్తుంది. లేదు చంద్రన్న, అందరికీ నమస్కారం. కొద్దికాలంగా పాలమనేరు గంగవరము చుట్టుపక్కల కొంతమంది గంజాయి విక్రయిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా మనము గంగవరం సిఐ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో గంగవరం ఎస్ఐ మరియు సిబ్బందితో ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఒక గంగవరం మండలానికి సంబంధించి ఈ డ్రైవర్స్ కాలనీలో ఉన్నటువంటి రాజేంద్ర అనే వ్యక్తి కొంతకాలంగా తుని చింతపల్లి అక్కడికి వెళ్ళి కొంత గంజాయి తెచ్చి ఇక్కడ చుట్టుపక్కల వారికి అమ్ముతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఈరోజు మార్నింగ్ మామడుగు వద్ద బస్టాప్ దగ్గర ఈ రాజేంద్రను అదుపుదలోకి తీసుకొని విచారించగా రాజేంద్రతో పాటు ఇంకా కొంతమంది ఈ గంజాయి అమ్మేటట్టుగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి రాజేంద్రతో పాటు శివ మరియు యశ్వంత్ కుమార్, అహ్మదుల్లా, తులసీరామ్ అనే వాళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర సుమారుగా 10 కేజీల గంజాయి ఉంది. వీళ్ళని విచారిస్తే ఈ కొద్ది రోజుల క్రితం ఇతను రాజేంద్ర అనే వ్యక్తి చింతపల్లి దగ్గరికి వెళ్ళి అక్కడ ఒక రాజు అనే అతని దగ్గర ఒక 20 కేజీస్ గాంజా తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ 10 కేజీల గంజా అమ్మడం కూడా జరిగింది. ఎవరెవరికి అమ్మారు, ఎక్కడ అమ్మారు అది కూడా ఇంట్రాగేషన్లో తెలియాల్సి ఉంది. అలాగే ఈరోజు ఇతనికి ఇంతో పాటు ఈ 5 మంది టోటల్గా మొత్తం 5 మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర సుమారుగా 10 కేజీల గంజాయితో పాటు ఒక గంజాయి అమ్మిన డబ్బులు, ఒక 60,000 డబ్బులు కూడా వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఒక మోటార్ సైకిల్ను కూడా స్వాధీనం చేసుకొని ఈ 5 మందిని కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైతే సప్లై చేశాడో చింతపల్లి